కానీ కొద్ది రోజులుగా లోకేష్ గారి విధి విధానాలు చూస్తుంటే ఆయన వ్యూహం ఏమన్నా మార్చుకున్నారా అంటే ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారినే విమర్శించడం అంటే ఈయన స్థాయిని ఈయన పెంచుకునే ప్రయత్నమా లేదంటే నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సమాన అభ్యర్థిని టీడీపీ తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని నేనే నెక్స్ట్ రాబోయే సమయంలో అనేమన్నా ఒక సంకేతం ఇవ్వడం రెండోదే కరెక్ట్ ఆయన సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు కానీ దానివల్ల ఏమవుద్దంటే పార్టీకి డ్యామేజ్ అవుద్ది ఎందుకంటే అక్కడ మహావృక్షం ఒకటి ఉంది మర్రి చెట్టు ఉంది ఇది మర్రి చెట్టు నీడలో ఉన్న చెట్టు ప్రస్తుతానికి రాజశేఖర్ రెడ్డి ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డి ఎంత వైఎస్ఆర్ గారి అబ్బాయి చంద్రబాబు గారు ఉన్నంత వరకు బాబు గారి అబ్బాయి అంతే కదా అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇది ఓన్ చేసుకున్నావు బాబుని పక్కన పెడుతున్నావు అనే ఫీలింగ్ వెళ్తుంది బాబు కొన్ని ఇమేజ్ నీకుందా లేదు అంటే ఆ ఇమేజ్ కోసమే పాకులాట పాకులాట కానీ నేను అనేది అదే అప్పుడు ఏమైపోతుంది పార్టీ శ్రేణుల్లో ఒక భయం కల్పిస్తున్నావు నువ్వు నువ్వు నిదానంగా ప్రూవ్ చేసుకోప్పుడు కేటీఆర్ ఉన్నాడు కేటీఆర్ ఎందుకు ఇచ్చేలా క్రిందటిసారి ఇచ్చేయచ్చుక మన కూడా ఇక అయిపోయింది అన్నారు రేపే ప్రమాణ స్వీకారం ఎందుకు ఇలా అలా ఇస్తారనగానే దుబ్బాకు కొట్టింది అలా ఇస్తారనగానే జిహెచ్ఎంసీ కొట్టింది కంట్రోల్ అయిపోలా కేసీఆర్ మళ్ళీ అదే కేటీఆర్ మా నానే శాశ్వత ముఖ్యమంత్రి అని చెప్పలా ఎందుకు అంటే కొడుకులకి వారసత్వాలు ఇవ్వడానికి ఇది రాచరికాల కాలం కాదు జనాభిప్రాయం అనుకోవాలి రాజశేఖర రెడ్డి కొడుకుగా వచ్చేసి వెంటనే జగన్ గెలవాలా ఇవాళ గెలుపు జగన్ది ఆనాడు జగన్ గారు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిగా మొదట ట్రై చేశాడు పూర్తిగా కాల అప్పుడు గెలిచుంటే కాంగ్రెస్లో కనుక ముఖ్యమంత్రిగా ఆయనకి ఇచ్చి ఉంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మధ్యలో ఐదేళ్ళ గ్యాప్ వచ్చింది కదా జగన్ వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ఇప్పుడు అంతే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి ఇప్పుడు మనం స్కూళ్ళల్లో నవ్వుకుంటుంటాం మేము మా చిన్నప్పుడు ఏది అక్కడ మన నాన్న వాళ్ళ షాప్లో గుమస్తా చేస్తారు కదా అక్కడికి వెళ్తే నాగేశ్వరరావు గారు అబ్బాయి నాగేశ్వరరావు గారు అబ్బాయి అదే తర్వాత నేను కొంచెం మంచి మార్క్స్ అయితే ఇచ్చుకుని కాలేజీలో ఉన్నప్పుడు సాయి వాళ్ళ నాన్నగారు సాయి వాళ్ళ నాన్నగారు మన కాలేజీకి వచ్చినప్పుడు మన స్కూల్కి వచ్చినప్పుడు అట్లాగా ప్రస్తుతానికి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇక్కడ చంద్రబాబు గారు అబ్బాయి లోకేష్ ప్రస్తుతానికి ఇంకా లోకేష్ గారు నాన్న చంద్రబాబు రాలా అది అది రావాలి అంటే ఈయనలో నాయకత్వ ప్రతిభను నిదానంగా డెవలప్ చేసుకోవాలి ఆయన్ని పక్కన పెట్టినప్పుడు ఏమవుతుందంటే పార్టీ ఏమైపోతుందనే భయం వస్తుంది ఎందుకంటే పార్టీని వితౌట్ బాబు నడిపించగలిగిన సామర్థ్యాన్ని నేను ప్రూవ్ చేయలే విత్ బాబునే ఫెయిల్ అయింది కానీ క్యాడర్ అలా అనుకుంటుందా మా నాయకుడు లోకేష్ బయటకు వచ్చి ప్రమాణం చేస్తే దానికి సమాధానం చెప్పే ధైర్యం వైసీపీ నాయకుల దగ్గర లేదో ఒక మగాళ్ళలా వచ్చాడు అంటే జోష్ పెరుగుతుందేమో జోష్ నింపుతున్నారేమో శ్రేణుల్లో నేను చెప్పాను కదా పక్కన ఉన్నాడు నువ్వు తోపు అన్న నువ్వు సూపర్ అన్న అంటుంటాడు వాడు వెళ్ళి ఓటేస్తాడు వాడు మందు కొట్టిన తర్వాత ఆడు కూడా ఒకటి అక్కడ లేకపోతే పక్కకి వెళ్ళాక అచ్చెన్నాయుడు మాటలానే ఉంటుంది అంటే వీళ్ళు ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు రఫీ మరేడు జీరో అసలు ఇలాంటి వాళ్ళు పెట్టినాడు మన రఫీ అనుకుంటా ఆయన అన్నాడు మగాళ్ళ వచ్చి ప్రమాణం చేశాడు చెప్పే ధైర్యం ఒక్కరికి లేదు మా నాయకుడు అంటే అది ఓకే క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి క్యాడర్ కోరుకుంటుందా నాయకుడిలాగా తనికెళ్ళబారని నేను లేకపోతే ప్రకాష్ రాజు ఇట్లాంటి వాళ్ళతో చెప్పిస్తుంటారు హీరో తనకి తను చెప్పుకుంటాడా నేను హీరోనని అబ్బో అసలు చండ ప్రచండు ఆయన మొహం చూస్తే బాలకృష్ణ గొప్పతనం ఎవడు చెప్పాలి బాలకృష్ణ చెప్పకూడదు వెనకాల ఉన్నటువంటి సుమన్తో చెప్పించారు చూడండి మొన్న మధ్యన సినిమాలు లేకపోతే కనుక ఆయన ఎవరు పోసానితో చెప్పిస్తుంటారు ఆయన అంత పుడింగి ఎంత పుడింగి అని ఎందుకు వాళ్ళు చెప్తే బాగోదు కానీ ఆ స్థాయి వాళ్ళు కాదు రఫీను మనవాళ్ళు చెప్పేది దానికి ఆ రేంజ్ ఉండాలి చెప్పేటప్పుడు ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడితే గ్రేట్ జేసీ దివాకర్ రెడ్డి మాట అంటే గ్రేట్ లేదు ఆయన పేరేంటి గల్లా జయదేవ్ ఆ మాట అంటే గ్రేట్ ఆయన సైలెంట్ లేదు కేసీనే నాని అంటే గ్రేట్ అలాంటి పెద్దరికపు లీడర్లు ఎవరు అంటలేదే ఈ నేను అన్నది అదే మన పేపర్లో మనం రాయించుకున్నట్టే ఉంటుంది కానీ టీడీపీని ముందుకు తీసుకెళ్లాలంటే ఏదో ప్రమాణాలు చేస్తానో లేదంటే అల్బిరిద్దరికి వెళ్ళి తొడలు కొడితేనో అయ్యే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు మీరు అన్నట్టు కేసీఆర్ నాని గారి చుట్టూ కొన్ని వివాదాలు గల్లా జయదేవ్ గారు లాంటి వాళ్ళు సైలెంట్గా ఉండడం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ నేపథ్యంలో టీడీపీని బతికించగల సత్తా నారా లోకేష్ గారి దగ్గర ఉందా ఇప్పుడు పార్టీకి బతికించడము అనేది అది ఎవరు చంపేయలేరు
నెక్స్ట్ గవర్నమెంట్ యాక్టివిటీ మీద 20 స్థానాలకు పడిపోవడం అనేది బతికించే బతికించే పరిస్థితి వచ్చినట్టు కాదు. లెక్కన 26 స్థానాలకు కాంగ్రెస్ వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేఆర్ ఉన్నప్పుడు. మళ్ళీ తర్వాత 90కి పోలా, రాజశేఖర రెడ్డి అప్పుడే కదా సీఎల్పీ లీడర్ అయింది 93కి వెళ్ళాల. కాబట్టి పార్టీలు బతకడం ఇక్కడ ఇంకొకటి, ప్రత్యామ్నాయం అనేది ఇది ఎమర్జ్ అయితే తెలుగుదేశానికి నష్టం. బీజేపీ జనసేన, ఆ జనసేన ఊగిసలాట్లాడుతున్నంతసేపు వీళ్ళకి ధైర్యం ఉంది. ఇంకోటి ప్రభుత్వం ఎప్పుడు చేస్తున్నంతసేపు రైట్ అనిపించదు. ఇప్పుడు క్రిందటిసారి కరోనా టైంలో తీసుకున్నప్పుడు గ్రేట్ అనిపించింది, ఇప్పుడు అనిపిస్తోందా? కాబట్టి వ్యతిరేకతలు వస్తాయి, అది క్యాష్ చేసుకోవడం అనేది ముఖ్యం. ఆ టైంకి పార్టీ లైమ్ లైట్లో ఉంచడం ముఖ్యం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ప్రేమతో అయితే కానీ 2004-09లో కూడా గెలిపించాలి కదా, ప్రభుత్వ వ్యతిరేకతతో. అప్పుడు ఇది తెలుగుదేశం మీద వ్యతిరేకతతో రాజశేఖర రెడ్డి, లేకపోతే అంతకుముందు 25 సార్లు రావాలి ఆయన, 25 సంవత్సరాలు 5 సార్లు రావాలి ఆయన కాలేదు కదా. ప్రభుత్వ వ్యతిరేకత మీద రాజశేఖర రెడ్డి అయ్యారు. అదే చంద్రబాబు గారికి పాజిటివ్ ఓటు వచ్చింది క్రిందసారి, జగన్ గారికి క్రిందసారి పాజిటివ్ ఓటు వచ్చింది. పాజిటివ్ ఓటు తెచ్చుకునే పరిస్థితి ప్రస్తుతానికి లేదు వీళ్ళ దగ్గర, ఇది ఈయన దగ్గర లోకేష్ దగ్గర. నెగిటివ్ ఓటు మీద డిపెండ్ అయ్యి ఉన్నారు ప్రస్తుతానికి. లాస్ట్ ఎలక్షన్ ముందుకి ఒకవేళ వీళ్ళ హింస ఏమన్నా పెరిగి జనాలందరికీ విరక్తి పుట్టేస్తే అప్పుడు లోకేష్ లాంటివాడు హింస యాక్సెప్ట్ చేయడండి, ఆయన అయితే మంచోడు, వ్యాపారాలు చేసుకొనిస్తాడు, పరిశ్రమలు చేసుకొనిస్తాడు అని అనుకుంటే అది పాజిటివ్ ఓటు అవుతుంది. అలా కాకుండా జగన్ని భరించలేమండి, ఎవడైనా పర్లేదండి అనుకున్నప్పుడు అయితే లోకేషా, లేదు లోకేష్ కూడా భయంతో ఉణుకుతాడే ఎందుకు వచ్చిన గొడవ, ఆయన మనల్ని కాపాడలేడు అనుకుంటే అప్పుడు పవన పవన్ అయితే రోడ్డు మీదకి వచ్చి అరి చేస్తాడులే మన తరపున అనేసి పవన్ అయినా చూసుకోవచ్చు కదా. వ్యతిరేకత అనేది ఎవరైనా క్యాష్ చేస్తారు. కానీ ఇప్పుడు ప్రజల ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూసే పరిస్థితి లేదేమో, ఇప్పటికిప్పుడు లేదు. లేదు, ఈ ఎలక్షన్ అయిన తర్వాత, ఇప్పుడు 1 ఇయర్ వీళ్ళు మొత్తం కలిపి 2 ఇయర్స్ కంప్లీట్ కూడా కాలేదు కదా. 2 ఇయర్స్కే వచ్చేయడానికి అందులో ఇంకోటి వీళ్ళన్నీ చెడ్డ పనులు ఏం కాదు కదా, కొన్ని ఉన్నాయి చెడ్డాయి నో డౌట్. అందులో మ్యాక్సిమం ఎక్కువగా చేసింది సంక్షేమం, ఎక్కువ కనిపించారు దానివల్ల, దాన్ని వీళ్ళు తిడుతున్నారు. నోటి దగ్గర ముద్ద పెడుతున్నప్పుడు ఆయన నువ్వు తింటుంది చెండది, నీ దాంట్లో నేను ఊసినట్టే. చిన్నప్పుడు కనుక మన పక్కనోడు జీడీ అడుగుతాడు, మనం కొరికి ఇవ్వలేదు అనుకోండి, నేను దాని మీద ఊసాను బో, నువ్వు నాది తిన్నట్టు అంటాడు. అంటే వాడి మీద కోపం వద్దా ప్రేమ వస్తుందా, వీళ్ళు ఇప్పుడు కోపం తెప్పించుకుంటున్నారు, వీళ్ళకి వీళ్ళ తెప్పించుకుంటున్నారు అంతే. అందుకని దాంట్లో సంయమనం పాటించాలి, దాంట్లో అందనోడిని నీ వైపుకి తెచ్చుకోవాలి, ఇంకోటి వాళ్ళు అందించిన దాన్ని నువ్వు పట్టుకోవాలి. అవి నిదానంగా జరుగుతాయి, ఆత్రపడకూడదు, అది కొద్దిగా జాగ్రత్త పాటిస్తే నడుస్తుంది బండి.